ఒక ఊర్లో ముసలవ్వ ఓ బుజ్జి మేక ఉండేవారు తనకంటూ ఎవరూ లేని ఆ అవ్వ మేకను పెంచుకుంటూ ఉండేది ప్రతిరోజు దాన్ని అడవికి మేత కోసం తీసుకెళ్లేది అవ్వ ఒకరోజు మాత్రం మేతకు తీసుకెళ్లలేదు అది గమనించిన మేక ఏమయ్యిందవ్వా నన్ను మేతకెందుకు తీసుకెళ్లలేదు అని అడిగింది ఏమీ లేదు మేక నాకు జ్వరం వచ్చింది నిన్ను మేతకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావటం లేదు అని చెప్పింది మరేం ఫర్వాలేదవ్వా నేను ఒక్కదాన్నే ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా అని చెప్పి బయలుదేరింది బుజ్జిమేక అలా వెళ్తుండగా దార్లో నక్క ఒకటి ఎదురైంది అది మీదపడి తినేసేందుకు రాగానే మేక ఇలా అంది నక్క బావా నక్క బావా ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి వస్తా పచ్చకొండకు పోయి పచ్చగడ్డి వస్తా అప్పుడు నన్ను తిందువులే అని చెప్పింది ఆలోచనలో పడ్డా నక్క సరేనని పంపించింది తరువాత మేక నడుస్తూ ఉంటే ఒక తోడేలు ఎదురైంది అది కూడా మేకను తినేసేందుకు రాగానే వద్దు తోడేలు బావా ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా అప్పుడు నన్ను తిందువులే అంది తోడేలు కూడా సరేనని ఒప్పుకుంది అలా మేక మెల్లిగా నడుస్తూ పచ్చగడ్డి తింటూ వెళ్తూ ఉంటే దార్లో పులి ఎదురైంది అమాంతం మీదపడి తినేసేందుకు పులి మేక దగ్గరకు ఉరికి వచ్చింది ఇక్కడ కూడా మేక తెలివిగా పులితో పైన అందరికీ చెప్పినట్లుగానే చెప్పింది అంతా విన్న పులి సర్లేగాని త్వరగా వచ్చేయి నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి పంపించింది హమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుని వెళ్తూ ఉన్న మేకకు సింహం కూడా ఎదురైంది సింహం కూడా అందరిలాగే తినేసేందుకు వచ్చింది మేక కూడా ఎప్పట్లాగే వద్దు సింహం బావా వద్దు ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా అని నమ్మబలికింది మేక మాటలను నమ్మిన సింహం కూడా మిగతా అన్నింటిలాగే ఎదురుచూస్తూ కూర్చుంది అలా అన్నింటి బారి నుండి ప్రాణాలతో బయటపడ్డ బుజ్జిమేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనబడగానే అందులోకి దూరీ కూర్చుని దొర్లు దొర్లు గుమ్మడికాయ్ దొర్లకుంటే దోసకాయ్ అనుకుంటూ బయలుదేరింది అలా పోతూ పోతూ ఉంటే సింహం ఎదురవుతుంది అప్పుడు సింహం ఇటుగా ఒక మేక పోయింది నీవు ఏమైనా చూశావా అన్నది అప్పుడు ఆ గుమ్మడికాయ లేదు లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు అలా పోతూ ఉంటే పులి ఎదురై ఇటుగా ఓ మేక వెళ్ళింది నువ్వుగాని చూశావా అంటూ ఆరాలు తీసింది నాకలాంటి మేక అసలు కనబడనేలేదు అని చెప్పి తప్పించుకుంది బుజ్జిమేక అలాగే మిగతా సింహం తోడేళ్లకు కూడా ఇలాగే బదులిస్తూ వేగంగా గుమ్మడికాయలోంచి దొర్లుకుంటూ పోయింది అయితే తెలివైన నక్కకు మాత్రం అనుమానం వచ్చి గుమ్మడికాయకు ఓ పెద్ద బండరాయిని తెచ్చి అడ్డం పెట్టింది దీంతో విషయం అర్థమైన మేక గుమ్మడికాయను చీల్చుకుని బయటకు వచ్చి చెంగు చెంగున ఎగురుకుంటూ నక్కకు అందకుండా తప్పించుకుని పారిపోయింది ఎలాగోలా దగ్గరకు చేరుకున్న బుజ్జుమేక సంతోషంగా అవ్వతో ఇలా అంది ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను